ఎండతో పని లేకుండా అప్పటికప్పుడు చేసుకునే ఇన్స్టెంట్ టమాటా పచ్చడి. ఇది మనకి 15 నుంచి 20 రోజుల వరకు నిలవ ఉంటుంది. ఇది ఎలా చేసుకోవాలనేది ఈ వీడియో అండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన పంట మన వంట అండ్ బ్లాగ్స్. ఈ పచ్చడికి నేను వాడిన టమాటాలు ఫామ్ హౌస్లో నుంచి వచ్చాయండి. ఇవి నాటు టమాటాలు. నాటు టమాటాలకి హైబ్రిడ్ టమాటాలకి తేడా ఏంటంటే, హైబ్రిడ్ టమాటాలు స్కిన్ వచ్చేసి చాలా మందంగా ఉండి తొందరగా ఉడకదు, అసలు జ్యూస్ ఉండదు ఆ టమాటాల్లో. ఇన్ని నాటు టమాటాల్లో వచ్చేసి జ్యూస్ ఎక్కువగా ఉంటుంది, స్కిన్ వచ్చేసి పలచగా ఉంటుంది, తొందరగా ఉడుకుతుంది. ఇంకొకటి ఏంటంటే, చాలా పుల్లగా ఉంటాయి ఈ టమాటాలు. మనం పచ్చడికి చేసుకునే పని అయితే ఇలాంటి టమాటాలు వాడుకుంటే పచ్చడి మరింత టేస్ట్గా వస్తుంది. 1 కేజీ టమాటాలను తీసుకుని ఇలా శుభ్రంగా కడిగి తుడుచుకున్న తర్వాత ఈ సైజులో పీసెస్గా కట్ చేసి పెట్టుకోండి. ఇవి నాటు టమాటాలు అని చెప్పాను కదా, మనం కట్ చేస్తుంటేనే జ్యూసీ జ్యూసీగా ఉన్నాయి, చాలా పుల్లగా ఉంటాయండి. పచ్చడి మాత్రం చాలా టేస్టీగా వస్తుంది. 1 కేజీ టమాటాలకు మనం 100 గ్రామ్స్ చింతపండు తీసుకుంటే సరిపోతుంది. తొనలు గింజలు లేకుండా క్లీన్ చేసి పెట్టుకోండి. తడి అసలు తగలకూడదండి, పచ్చళ్ళంటేనే తడి తగలకుండా ఉండాలి కదా. స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేయకుండా టమాటాలు మాత్రమే వేసుకుని, అలాగే మనము తీసి పెట్టుకున్న చింతపండు ఉంది కదా 100 గ్రామ్స్, అది కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టుకొని 3 మినిట్స్ ఉడికించుకుంటే ఉడికిపోతాయండి. నేను చెప్పాను కదా ఇవి నాటు టమాటాలు అని, నాటు టమాటాలు తొందరగా జ్యూస్ ఫామ్ అయ్యి ఈజీగా ఉడికిపోతాయి. సో బాగా మిక్స్ చేసుకొని 2 నిమిషాలు మూత పెట్టుకుంటే సరిపోతుంది. మధ్యలో ఇలా కలుపుతూ ఉడికించుకుంటే మనకు మెత్తగా ఉడికిపోతాయి. 2 నిమిషాల్లో మాకు మెత్తగా ఇలా వచ్చేసాయండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇక్కడ వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యే వరకు ఉడికించుకొని బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి. అక్కడ లెక్క ఒకటేనండి, 1 కేజీ టమాటాలకు 100 గ్రామ్స్ కారం పొడి, 100 గ్రామ్స్ ఉప్పు, 1 టీ స్పూన్ పసుపు, 25 గ్రామ్స్ మెంతి పౌడరు, 25 గ్రామ్స్ ఆవపిండి, వెల్లుల్లి రబ్బలు 10 నుంచి 15 వరకు వేసుకుని మెత్తని పేస్ట్గా బ్లెండ్ చేసి పెట్టుకోండి. పోపు కోసం 250 గ్రామ్స్ ఆయిల్ తీసుకుని అందులో 2 టీ స్పూన్స్ జీలకర్ర, 2 టీ స్పూన్స్ ఆవాలు, కొన్ని ఎండుమిర్చి వేసుకోవాలి, అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మనం ఈ పోపు చేసేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. పోపు అస్సలు మాడనివ్వకూడదు, పోపు మాడిందంటే పచ్చడి టేస్ట్ మారిపోతుంది. సో ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే బ్లెండ్ చేసుకున్న టమాటా పచ్చడి వేసుకొని 1-2 మినిట్స్ మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఎందుకు ఫ్రై చేసుకోవాలంటే చాలా కమెంట్స్ వస్తున్నాయండి. ఏంటంటే, మేము పచ్చడి మీరు చెప్పినట్టే చేసాం కానీ బూజు వచ్చేస్తుందండి, అలా బూజు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి అని. అలా బూజు రాకుండా ఉండాలంటే పోపులో ఈ పచ్చడి వేసి 1 నుంచి 2 నిమిషాల వరకు మనం ఫ్రై చేసుకుని చల్లారిన తర్వాతే బాటిల్లో పెట్టుకుంటే బూజు అనేది రాదండి. మనం వేడి మీద బాటిల్లో పెట్టి మూత పెట్టినా కూడా బూజు వచ్చేస్తుంది. చివరికి ఆయిల్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే టమాటా పచ్చడి ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది, బూజు అనేది రాదు. బాగా చల్లారిన తర్వాత మీరు 1 బాటిల్లో కానీ 1 జార్లో కానీ స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. మీరు బయట పెట్టినా 15 నుంచి 20 రోజుల వరకు అస్సలు పాడవకుండా ఉంటుంది. ఈ పచ్చడి పెట్టేటప్పుడు మీరు నాటు టమాటాలతో పెట్టడానికి ట్రై చేయండి. పక్కా కొలతలతో సింపుల్గా పెట్టుకునేలా నేను చూపించాను కదా. సో కొత్త వాళ్ళు కూడా ఈ మెజర్మెంట్స్ ప్రకారం పెట్టుకుంటే చాలా చక్కగా పచ్చడి వచ్చేస్తుందండి. సో ఈ వీడియో మీకు నచ్చితే 1 లైక్ ఇవ్వండి. అలాగే మన ఛానల్లో గార్డెనింగ్ వీడియోస్, అలాగే ఇలాంటి రెసిపీ వీడియోస్ ఉంటాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. థ్యాంక్ యూ.